तेलंगाना बीजेपी एमएलए एटेला राजेंद्र को स्पीकर पोचाराम श्रीनिवास रेड्डी पर रोबोट कहने का लफ्ज इस्तेमाल करने पर असेंबली से जारी मॉनसून सेशन के अख्तितम तक मौतल कर दिया गया है। एटेला राजेंद्र ने कहा कि स्पीकर ने सीएम केसीआर को हाँ कहकर रोबोट की तरह काम किया है। इन्हें पुलिस की गाड़ी में असेंबली से बाहर मुंतकिल किया गया। पेश है A18 तेलंगाना न्यूज से ये खसूसी रिपोर्ट। हर अहम खबर से बाखबर रहने के लिए A18 तेलंगाना न्यूज को यूट्यूब पर जरूर सब्सक्राइब करें। చర్చలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం సార్. అందుకే తమని మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు, చైర్ మీద అమర్యాదకరంగా మాట్లాడినందుకు సింపుల్ గా ఉపసంహరించుకుని ఒకసారి చెప్పి వారు సభలో ఉండొచ్చు, మాట్లాడొచ్చు, చర్చ చేయొచ్చు సార్. అంతకంటే ఎక్కువ వారు పొడిగిస్తే మాత్రం మూడవ హౌస్ చూసారు సార్, మరి తదుపరి చర్యలకు మేము పోవాల్సి వస్తా సార్. సార్ బెదిరిస్తారా సార్? బెదిరిస్తారా? బెదిరిస్తారా సార్? ఏం బెదిరింపులు? ఏం బెదిరిస్తారు మీరు? ఏం చేస్తారు మీరు? మినిస్టర్ గారు సార్, మేము వారిని సభా గౌరవాన్ని కాపాడమని కోరుతున్నాం సార్, చేతులు జోడించి కోరుతున్నాం సార్. వారిని మేము బెదిరించట్లేదు సార్. వారు సింపుల్ గా ఒక మాటలో నేను అన్న మాటలు ఉపసంహరించుకొని, చైర్ మీద అన్న మాటలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్తున్నాను ఒక మాట అని, వారు అభ్యంతరంగా సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. సరిగా ఇక ఇది వారికి చివరి అవకాశం సార్, ఇక ఇంతకంటే మేము చెప్పలేము సార్. సభ మూడు అర్థం చేస్తారు చెప్పడం నాకు మర్యాద అధ్యక్ష, ఒకటి గుర్తుపెట్టుకోండి అధ్యక్ష. నేను నేను ఏ చైర్ని అవమానించే ప్రయత్నం కానీ స్పీకర్ రాజేందర్ గారు, రాజేందర్ గారు, సభ మూడు ప్రకారంగా జరిగిన సంఘటన పైన తమ స్పందన ఉంటే బాగుంటుంది. డిస్కషన్ తర్వాత చేయండి, మీరు సబ్జెక్ట్ పైన డిస్కస్ తర్వాత చేయండి, కానీ సభ యొక్క మూడు అర్థం చేసుకొని వివరించండి. ఈ సభ మమ్మల్ని ఉంచుకునే ముందు ఉన్నారా, ఎల్లగొట్టే ముందు ఉన్నారా, మా హక్కులు కాపాడుతారా లేదా మీరు చెప్పాలి సార్. మేము సార్ మేము వారిని పదే పదే సభలో ఉండాలని మేము కోరుకుంటున్నాం సార్. వారు సభలో అన్ని చర్చల్లో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పటికీ మూడు నాలుగు సార్లు చెప్పినాం సార్. సార్ నాలుగు సార్లు తమరు కూడా మైక్ ఇచ్చారు సార్. మరి వారు కావలసుకునే బయటకు పోయి రచ్చేయాలన్న మూడ్లో ఉన్నట్టున్నారు సార్. వారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సభలో ఉండి చర్చ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నాం. అయినా సరే వారు మేము బయటకు పోయి రచేయాలన్న మూడ్లో వారు ఉన్నారు సార్. ఇప్పటికైనా లాస్ట్ సార్, ఒకసారి మళ్ళీ తమరు అడగండి సార్, తమరు అడగండి సార్. తమరు అడిగితే తమరు ఒకసారి సభ మూడును బట్టి ఉపసంహరించుకోమని క్షమాపణ చెప్పమని తమరు దయచేసి అడగండి సార్. నేను గౌరవ సభ్యులు రాజేంద్ర గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సభ మూడును సభ యొక్క మూడు అర్థం చేసుకొని దయచేసి సహకరించండి. సభ యొక్క మూడు అర్థం చేసుకుని సహకరించండి. మీ పట్ల అందరి గౌరవం ఉంది. మీరు నాకు తండ్రి లాంటి వారిని సంబోధించారు, నేను కొడుకులాగా చెప్తా ఉన్నాను తమరికి. దయచేసి సభ యొక్క మూడు అర్థం చేసుకొని తమరు